హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత. ఏ రోజు ద సింపుల్ అండ్ హెల్దీ కిచెన్. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంటను ప్రెస్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన మొబైల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మనము మొబైల్ నుంచి మనకు కావాల్సిన వాళ్ళకు అంతా కూడా మాట్లాడుతూ ఉంటాము. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా మనము మొబైల్లో చెప్తూ ఉంటాము. సో అది ఎవరూ కూడా దొంగతనం చేయకుండా, ఎవరు కూడా ఈజీగా మనం ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని కూడా మన ఫోన్కి అంతా కూడా వైరస్ అంతా పెట్టేసి ప్లాన్ చేసి చేస్తూ ఉంటారు. ఇది ఒక్కొక్కసారి మనం రిపేర్కి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళైనా చేయొచ్చు, లేదా ఇంట్లో వాళ్ళైనా చేయొచ్చు, బయట వాళ్ళైనా చేయొచ్చు, ఎవరైనా సరే. సో అందుకని మన ఫోన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికి తీసుకోవాల్సిన టిప్స్ ఈరోజు చెప్తాను ఫ్రెండ్స్. ఫోనును సర్వీస్ పాయింట్లలో ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం నమ్మదగినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్, ఎందుకంటే దీంట్లో మాల్వేర్ లేదా స్పైవేర్ యాప్ ఇన్స్టాల్ చేసినట్టుగా కొన్ని సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే ఇవి వాటిని ఇన్స్టాల్ చేస్తే ఈజీగా మన ఫోన్ యొక్క అన్ని డీటెయిల్స్ తెలిసిపోతాయి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్, పాప్ యాప్ యాడ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, డైలీ నిరంతరం వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్, డేటా వినియోగం అనేది, అంటే మనం డేటాను ఎక్కువగా యూజ్ చేసినట్టుగా అది చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఇతర పాప్ యాప్ నోటిఫికేషన్స్ ఎక్కువగా వస్తాయి. ఈ విధంగా వస్తున్నాయి అంటే మన ఫోన్ అనేది ట్యాప్లో ఉంది, ఎవరో దాన్ని ట్యాప్ చేసి విషయాలన్నీ కనుక్కుంటున్నారని తెలుసుకోవాలి. అలా మీకు డౌట్ అనిపించినప్పుడు యాంటీవైరస్ లేదా యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, ఫోన్ను స్కాన్ చేయాలి, మీకు అవసరం లేనటువంటి యాప్స్ అన్నిటినీ కూడా తొలగించేయాలి, ప్లస్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, ఎప్పటికప్పుడు అందు ఫోన్ అనేటటువంటిది క్లీన్ చేసే వైరస్లను కూడా మీరు యాప్లను డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. మీ పర్సనల్ ఫొటోస్ కానీ పర్సనల్ వీడియోస్ని కానీ ఎవరికి కూడా అంత ఈజీగా సెండ్ చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్, ప్రెస్ బెల్ ఐకాన్.